అయితే అలాంటి పిరికిదేం కాదులే ఏదో చేస్తుంది చూద్దాం అని బాలు చెప్తూ ఉంటాడు ఇక మీనా ఎక్కడికి వెళ్ళిందో తన అత్తగారింటికి వెళ్ళిందో లేదా అని పార్వతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏం చెయ్యాలో అని ఇక వెంటనే మీనాకి ఫోన్ చేయమని సుమతికి చెప్తుంది సుమతి మీనాకి ఫోన్ చేస్తుంది కానీ సుమతి ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు మీనా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి అల్లుడు గారిని అడిగితే ఏం చెప్తారో నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఇక పార్వతి భయపడుతుంటే మరి అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకమ్మా అక్కని బాధ పెట్టి వెళ్ళిపోమన్నావు అని అంటూ ఉంటే మరేం చేయమంటావే అది ఇక్కడికి బాగానే వచ్చింది కదా అని వాళ్ళ అత్తగారు తన భర్తని మార్చేస్తుంది ఇప్పుడే బాలు మీనా ఇద్దరూ సంతోషంగా ఉన్నారు ఇంతలో నువ్వు చేసిన పనికి ఇప్పుడు దాని కాపురమే కూలిపోయింది నువ్వే గనక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఒక్క విషయం చెప్పుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదే వచ్చేది కాదు మీ అక్క జీవితాన్ని నాశనం చేసావు కదే జీవితాంతం నీలో ఈ లోటు నీ జీవితంలో ఉండిపోతుంది అని అంటూ పార్వతి అయితే ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక సుమతి అయితే అక్క ఎక్కడుందో చూసొస్తానమ్మా అని అంటూ ఉంటుంది మీ అక్కనేమి నువ్వు చూసే రావాల్సిన అవసరం లేదో ఉండు ఇక్కడే అని అంటూ ఉంటుంది సుమతిని పార్వతి అయితే అప్పుడే ఇక మీనా నడుచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతుంది మీనా మళ్ళీ ఇంటికి రావడం చూసి ప్రభావతి అయితే ఏంటే మళ్ళీ వచ్చావు నేను ఇంట్లో నుంచి గెంటేమని నీ మొగుడే చెప్పాడు కదా అయినా సరే నువ్వు మళ్ళీ ఎలా తిరిగి వచ్చావు వెళ్ళిపోయింది ఇక శని వదిలిపోయింది ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని అనుకున్నాను మళ్ళీ ఎందుకు తగలబడ్డావే అని బార్ ప్రభావతి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది మీనాని అప్పుడే మీనా అయితే ఏమీ మాట్లాడదు తన ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఏయ్ ఆగు అసలు ఏంటి నీ ఉద్దేశం ఎందుకు ఇంట్లోకి వస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే నన్ను వదిలేయండి అత్తయ్య నేను నా ఇంట్లోకి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది మీనా నీళ్ళు ఎక్కడి ఎప్పుడైతే ఇంటి పరువుని తీసావో ఇప్పుడైతే ఇంటి మర్యాదని తీసావో అప్పుడే నువ్వు ఈ ఇంటికి దూరం అయిపోయావో నీకు ఇంటికి ఎటువంటి సంబంధం లేదో అని అంటూ ఉంటే పరువు మర్యాదలు తీసిన వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదంటే ముఖ్యంగా ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది మీ పెద్ద కొడుకు అతన్ని బయటికి పంపించండి అప్పుడు నేను బయటికి వెళ్తాను నలభై లక్షలు మింగేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని పెళ్లి పీటల మీద వదిలేసి కన్న తండ్రి ఇచ్చిన మాటని నిలబెట్టకుండా కన్న తండ్రిని పది మంది ముందు అవమానపరిచి గడప దాటి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు పోలేదా మామయ్య గారి పరువు మరి అప్పుడు పోయింది పరువు అనరా ఇప్పుడు నా వల్లే పోయింది పరువు అంటారా నాకు దీంట్లో ఎటువంటి తప్పు చేయలేదు అని నేను ధీమాగా చెప్తున్నాను నాకు ఈ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నా సరే ఎందుకు వినిపించుకోరు అని మీనా అయితే ప్రభావతికి ఊహించని షాక్ ఇస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటే నా పెద్ద కొడుకు గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే కిందకి వస్తాడు ఇక సత్యం వచ్చి ఏంటమ్మా మీనా ఏంటిదంతా అని అంటూ ఉంటే మావయ్య నన్ను క్షమించండి నేను ఏ తప్పు చేయలేదు మావయ్య నాకు అబద్ధం చెప్పే రవి తీసుకువెళ్ళాడు తప్ప తను పెళ్లి చేసుకుంటాడని నాకు అస్సలు తెలీదు నా భర్తకి ఇష్టం లేకుండా మీ పరువు తీసే పని నేనెందుకు చేస్తాను అని చెప్తూ ఉంటుంది మీనా అయితే దాని కళ్ళబొల్లు మాటలేమీ నమ్మాల్సిన అవసరం లేదు దాన్ని ఇప్పుడే మెడబట్టుకొని బయటికి గెంటేస్తాను అని ప్రభావతి అంటూ ఉంటుంది ఆగు ప్రభా ఏంటి గోల నలుగురికి ముందు ఇప్పుడు వరకు పోయిన పరువు సరిపోలేదా ఇప్పుడు కూడా అందరూ మళ్ళీ ఈ కోడల్ని బయటికి నెట్టేశారనే నింద మన మీద పడాలా అని అంటూ ఉంటాడు సత్యం ఇప్పుడు మీనాని బయటికి గెంటేస్తే చుట్టుపక్కల వాళ్ళు దాన్ని చూసి ఏమనుకుంటారు మాంగారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారని జైల్లో పెట్టించారు ఇప్పుడు కోడల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారని మన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారు ఇప్పుడు ఇదంతా అవసరమా అని అంటూ ఉంటాడు సత్యమైతే ఈలోపే బాలు కూడా వస్తాడో ఇక బాలు వచ్చి ఎందుకు వచ్చావే నువ్వు అని అడుగుతూ ఉంటాడో నా ఇల్లు కాబట్టి నేను వచ్చాను చావైనా బ్రతికైనా మా అమ్మ ఇంట్లోనే అంది అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది ఇక మీనా అయితే నువ్వు తప్పు చేశావు మా నాన్నని నువ్వు బాధ పెట్టావు అని అంటూ ఉంటే మరి మీ నాన్నని నలభై లక్షలు కొట్టేసి మీ అన్నయ్య కూడా బాధ పెట్టారు కదా మరి అప్పుడు మీ అన్నయ్యని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు మీ అమ్మ ఏడ్చి గగ్గోలు పెట్టుకుందనే కదా నేను ఇప్పుడు తప్పు చేయకుండానే ఇంట్లోకి వచ్చాను నన్ను బయటికి పొమ్మని హక్కు ఎవ్వరికీ లేదు నేను ఇక్కడే ఉంటాను లేకపోతే బయటికి వెళ్ళి ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాను తప్ప నేను నా పుట్టింటికి వెళ్ళను ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది మీనా అయితే మీనా అన్న మాటకి ఒక్కసారి బాలు ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నారా నేను బెదిరించను నేను చెయ్యాలనుకున్నది చేసి తీరుతాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే సత్యం అయితే అమ్మ మీనా నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అలాంటి నిర్ణయాలు తీసుకొని నువ్వు ఎప్పుడూ కూడా తప్పు చేయొద్దు నువ్వు లోపలికి వెళ్ళు అని సత్యం అంటూ ఉంటాడో అది కాదు నాన్న అని అంటూ ఉంటే నా మీద మీకు ఏదైనా గౌరవ మర్యాదలు ఉంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక బాలు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ప్రభావతి అయితే వెళ్ళిన దరిద్రం వెళ్ళిపోయిందనుకుంటే మళ్ళీ చుట్టుకుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు